అర్హతే సమ్యక్ సంబుద్ధాయ. సో ఈరోజు ధర్మచక్ర డే. బుద్ధిస్ట్ రిలిజియన్ అండ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీలో చాలా పవిత్రమైన దినము. రేపు గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, అది కూడా రేపు హిందూ ధర్మంలో చాలా పవిత్రమైనది. ఈ క్యాలెండర్ డిఫరెన్సెస్ని బట్టి, చిన్న తేడాన్ని బట్టి 1 డే డిఫరెన్స్ వచ్చింటుంది. లేకపోతే 2 ఒకే రోజు కూడా వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అటువంటి పవిత్రమైన సందర్భంలో ధమ్మపదమును చదువుట మహాభాగ్యము అని నేను పరిగణిస్తూ ఉన్నాను. సో ఈ శ్లోకం చూద్దాము. గ్రామే వాయది వారణ్యే, నిన్నే వాయది వాస్థలే, యత్రార్హతాం విహార స్యాత్ భూమిస్తాతి మనోహరా. ఈ శ్లోకం చాలా అందమైన శ్లోకం. ఒక విషయాన్ని మన భక్తులు గమనించదగ్గ విషయం ఒకటి ఉన్నది. ఒక భక్తులు గమనించాలి. భక్తులు ఏమనుకుంటారంటే కాశీ గొప్పది ఎందువల్ల అంటే అక్కడ శివుడు వెలసినాడు కాబట్టి కాశీ గొప్పది. శివుడు వెలసేడా, శివుడిని వెలయింపజేస్తున్నారా ఆలోచించుకోవాలి. కాశీలో శివుణ్ణి వెలయింపజేసిన వాడు ఒక ఋషి, వ్యాస మహర్షనో ఎవరినో అంటారు. ఆయన వెలయింపజేశాడు. కాశీకి గొప్పతనం ఏంటంటే వ్యాస మహర్షి అక్కడ కొంతకాలం ఉండి శివుణ్ణి వెలయింపజేసినాడు కాబట్టి అది గొప్పదేమో నేను అనుకుంటున్నా. తిరువణామలైలో టెంపుల్, గొప్ప టెంపుల్ ఉంది, అందుకోసం అది గొప్పదా లేకపోతే రమణ మహర్షిని బట్టి గొప్పదా? అంటే శ్రీశైలం ఎందుకు గొప్పది అంటే శంకరాచార్యులు అక్కడ ఉన్నారు కొద్దిసేపు, అంచేత అది గొప్పది. దేవాలయం తర్వాత వచ్చి ఉంటుంది. శంకరాచార్యులు 2000 బ్యాక్. టెంపుల్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్ ఫార్ బిహైండ్ ది హిస్టరీ. కాబట్టి పోనీ మీరు శ్రీశైలం ఇటువంటి కాళహస్తి ఇటువంటి వాటి స్థలపురాణం, ఒకవేళ స్థలపురాణాలు యూ షుడ్ నాట్ టేక్ సీరియస్లీ. దే ఆర్ సమ్ స్టోరీస్ స్పన్ బై సమ్ సంస్క్రిట్ గై హూ సంస్క్రిట్ ఈజ్ ఆల్సో సోషో. ఆ స్థలపురాణం సెంటిమెంట్, దాని స్పిరిట్ చూసినా కూడా దాని ప్రత్యేకత ఏమిటంటే అక్కడ ఒక భక్తుడు ఉండబట్టి దానికి ప్రత్యేకత. శ్రీశైలం ప్రత్యేకత ఏమిటంటే తిన్నడు అనే భక్తుడు అక్కడ ఉండబట్టి దానికి ప్రత్యేకత. కాళహస్తి కూడా అటువంటిది. మహాత్ముల నివాసం చేయటం చేత తీర్థములుగా తయారవుతాయి తప్ప వాటిలో ఉండే జడ పదార్థాలను బట్టి వాటికి తీర్థత్వము రాదు. ఎందుకంటే సర్వత్రా అవే పంచభూతములు, పంచభూతములు సర్వత్రా అవే. ఇప్పుడు భద్రాచలంలో గోదావరి సర్వత్రా ఉన్నది. మొత్తం ఆ లైన్ అంతా భద్రాచలంలో ఉన్న గోదావరే ఉంటుంది. కానీ భద్రాచలంలో గోదావరికి ఆ ఊరికి ప్రత్యేకత ఏమిటంటే భద్రుడనే భక్తుడి యొక్క మహిమను బట్టి ఆ ప్రత్యేకత వచ్చింది. ఆ నదికి శబరి అనే పేరు ఎందుకు వచ్చిందంటే శబరి అనే ఒక భక్తురాలను బట్టి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు కూడా మహాత్ములను బట్టి తీర్థములు, క్షేత్రములు పవిత్రములు కాబట్టి తప్ప అవి స్వతహాగా వాటంతట అవి జడ పదార్థములుగానే పవిత్రములు, క్షేత్రములు, తీర్థములు అయిపోయాయని అనడానికి వీర్లేదు. దీని మీద నా మీద ఎవరైనా పూర్వపక్షం చేయొచ్చు. ఏమని కాబట్టి మీరు అసలు ఎక్కడ జడం అనేది లేదు, సర్వము చేతనమే అని చెప్పారు కదా, గుడ్, అది మంచి పూర్వపక్షం. అప్పుడు మొత్తం బ్రహ్మాండం అంతా కూడా పరమేశ్వరుని యొక్క తీర్థం అవుతుంది. పర్టికులర్ స్పాట్ని చేయటానికని సందర్భం ఉండదు. అప్పుడు గంగా గోదావరి అనేటువంటి భేదము ఏమీ ఉండవు. ఇప్పుడు కేవలము ఆపోవాయుగం సర్వమే ఉంటుంది. ఆ రూపంగా అంటే జలముల రూపంగా పరమాత్మయే ఉన్నాడు అని మనం స్వీకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక లెవెల్ కిందకు వచ్చి మనం మాట్లాడుకున్నప్పుడు పంచభూతములు, జడములు, జగత్తంతా వాటికే నిర్మాణమై ఉన్నది అనే స్థాయిలో మాట్లాడేటప్పుడు
తీర్థములు క్షేత్రములు అనేవి మహాత్ముల యొక్క సంచారము చేతనే పవిత్రతను ఆపాదించుకుంటాయి తప్ప వాటంతట అవి ఫర్థం మిరకుల శరీరం పవిత్రములు అని చెప్తూ తెలివి తక్కువదనము అవుతుంది. ఆయన అదే అంటాడు. ఒక గ్రామం కావచ్చు, నగరం కావచ్చు, గ్రామం కావచ్చు, అరణ్యం కావచ్చు, అంటే అభిప్రాయం జనావాసము కావచ్చు, నిర్జనమైన అడవి కావచ్చు, ఎక్కడ మహాత్ముడు ఉంటే అదే పవిత్రమవుతుంది. మహాత్ముడు, మహాత్ములు కూడా ఏమో ప్రారంభాలు ఉంటాయి. ఓ మహాత్ముడు జనావాసాల్లో వెళ్ళి పడు ఉంటాడు, ఇంకో మహాత్ముడు ఎక్కడో అడవుల్లో పడు ఉంటాడు. ఎవరి ప్రారంభం వాళ్ళది? సో ఆ అడవిలో ఆ చోటు పవిత్రమవుతుంది ఆ మహాత్ముడు ఉండబట్టి, ఒక జనావాసం పవిత్రమవుతుంది ఈ మహాత్ముడు ఉండబట్టి. అది జ్ఞానుల యొక్క మహిమ అట్టిది. తర్వాత కొంతమంది జ్ఞానులు బాగా లో లయింగ్ ఏరియాస్లో ఉంటారు. నిన్నే అంటాడు, నిన్నే అంటే పల్లము, నీరు అని ట్రాన్స్లేటర్ రాశాడు. నీళ్ళు ఎలా ఉంటాడండి? మనిషి నీటిలో నివాసం చేయలేడు కదా. అంటే పోనీ బోట్ మీద బతికాడు అనుకోండి, బోట్ మ్యాన్, బోట్ మీద బతికాడు అనుకోండి, ఆ బోట్ పవిత్ర క్షేత్రం అయిపోతుంది. అలా కాకుండా చాలా లో లయింగ్ ఏరియాస్, విశాఖపట్నంలో మేము చదువుకునే రోజుల్లో యూనివర్సిటీకి వెళ్తుంటే రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ని, యూనివర్సిటీ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ని కనపడేది పెద్ద గొయ్యి, దానికి రామ్నగర్ గొయ్యి అని పేరు. అప్పుడు మేము రోడ్డు పడి వెళ్తుంటే గొయ్యి ఉండేది, ఆ గోతులో అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు అలా కనపడేవి దూరంగా. ఒకప్పుడు అక్కడ ఉన్న ఇంటికి అడ్రస్ తీసుకుని వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ రోడ్డు నుంచి గోతిలోకి దిగి జాగ్రత్తగా, దారి కూడా సరిగ్గా ఉండేది కాదు, గోతిలోకి దిగి దారి పట్టుకుని ఫుట్పాత్ ఏదో పట్టుకుని వెళ్ళేవాళ్ళం ఇంటికి. దాన్ని మనం నిమ్నము అని అనొచ్చు. అలాంటి చోట ఉన్న లేదా ఎత్తైన స్థలంలో గవర్నర్ బంగ్లా లాంటి మంచి ఎలివేటెడ్ స్పాట్లో కట్టుకున్నటువంటి చోట ఉన్న ఎక్కడ మహాత్ముడు ఉంటే అక్కడే దానికి పవిత్రత వచ్చేస్తుంది. ఓకే, ఆ భూమి ఆ స్థానము అత్యంత మనోహరము అవుతుంది. అక్కడికి అసోసియేషన్, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి వెంటనే మనస్సు ఒక శాంతిని పొందుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక శాంతిని అనుభవిస్తారు. అటువంటి అసోసియేషన్ కూడా ఉంటుంది, మనకు కనపడుతుంది. ఈ బస్తీల్లో కొంతమంది రౌడీలు ఉంటారు, ఈ మధ్యన కొంచెం తగ్గినట్టుంది. అది మా చిన్నప్పుడైతే గట్టిగా ఉండేవారు. ఆయన పేరే రౌడీ గారు అని కూడా అనాల్సి వచ్చేది. నేను రౌడీ మిత్రుడిని కూడా ఎరుగుదాను. తర్వాత అతను పోయాడు, తాగి తాగి లేవర్ చెడిపోయి పోయాడు. చాలా చిన్న వయసులో పోయాడు. నన్ను పంతులు గారులోనే రెస్పెక్ట్ ఇచ్చేవాడు. కబాడీ కూడా రౌడీ, కబాడీ కూడా బస్తీకి బాగా పెద్ద రౌడీ. సో ది పాయింట్ ఈజ్, ఈ రౌడీ ఎలా ఉండేవాడంటే నేను కనపడితే నాతో మాట్లాడుతుండగా చుట్టుపక్కల ఆయన చుట్టూ ఉంటాను కదా, వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడే నోర్మై పంతులు గారి దగ్గర బూతులు మాట్లాడతావు అనుకోపడేవాడు. నేను వచ్చే నేను రావడం పూర్తిగా బయటికి రాకుండానే వాళ్ళ భాష వాళ్ళు మొదలు పెడతారు. కానీ నేనున్నప్పుడు మాత్రం చాలా మర్యాదగా మాట్లాడేవారు. అలాగే టెంపుల్కి వెళ్తే ఎప్పుడైనా చాలా మర్యాదగా ప్రేమగా మాట్లాడతారు, స్ట్రీట్ లాంగ్వేజ్ మాట్లాడారు. అంటే అసోసియేషన్, అంతే అసోసియేషన్ ఉంటుంది. ఈ అసోసియేషన్ యొక్క ప్రాముఖ్యాన్ని కూడా పక్కన పెట్టేసి టెంపుల్లోనూ దేవాలయంలోనూ, అదే దేవాలయంలోనూ మహాత్ముల సన్నిధి ఎందు ఒక పవిత్రమైన స్థానమునందు కూడా అనుచితమైన భాష మాట్లాడే వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము. వాళ్ళు బాగా ఇమ్యూన్ అయిపోయారు, వాళ్ళని ఎవడూ ఇంకా బాగు చేయలేడు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఈ గణపతి నవరాత్రుల పందిరి వేసి అక్కడ డిస్కో సాంగ్స్, అనుచితమైన పాటలను పెట్టి అవి వింటూ డ్యాన్స్లు అవి చేస్తూ ఉంటారు. రికార్డింగ్ డ్యాన్స్లు ఇలాంటివి కూడా చేస్తారు. రికార్డింగ్ అంటే సినిమా పాటలు. ఆ సినిమా పాటలన్నీ కూడా సంభోగ రూపంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా వీళ్ళేమో గంతులోవి వేస్తూ ఉంటారు. అక్కడ గణపతిని ఎదుర్కొండ పెట్టుకుంటారు.
అంటే వాళ్ళకి అసలు ఈ అసోసియేషన్ ప్రభావం కూడా లేదనమాట వాళ్ళకి, అంత బాగా దిగజారిపోయారనమాట. అంచేతనే నా దగ్గరికి గణపతి నవరాత్రులకి చందాకి వస్తే నేను ఇవ్వను చెప్పాను సార్, నేను ఇవ్వను, మీరు నన్ను పుట్టిన తిట్టిన ఇవ్వను, ఎందుకంటే మీరు డిస్కో సాంగ్స్ వేసి ఇలాంటి అనుచితమైన చర్యల్ని గణపతి మహాదేవుని ముందు అలా చేస్తున్నారు తప్పు కదా అని నేను అన్నాను. అంటే వాళ్ళు అన్నారు మాకు కూడా గణపతి ఉత్సవ సమితి నుంచి ఇదే రికమెండేషన్ వచ్చిందండి, మేము ఇంక ఏడాది నుంచి డిస్కో సాంగ్స్ వేయకూడదనే నిశ్చయంలోనే ఉన్నాము, కాబట్టి మీరు తప్పక దయచేసి ఇవ్వవలసింది, మీరు రండి మీరే చూసుకోండి అన్నారు. అప్పుడు ఇచ్చాను. అంటే అసోసియేషన్ పనికి వస్తుంది కొంతమందికి. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సో బ్యాడ్లీ ఇమ్యూనైజ్డ్ వాళ్ళకి, అంటే వాళ్ళు మరీ సంస్కారాలు దుష్టంగా అయిపోయినప్పుడు ఈవెన్ అసోసియేషన్ డజంట్ వర్క్. కాబట్టి మహాత్ములు ఎక్కడ ఉంటే అక్కడ అదే పవిత్రమైన దేశము. అంచేతనే నేను చెప్పి సలహా కూడా ఒకటి ఉన్నది, ఊరికే తీర్థయాత్రలు పేరు చెప్పి బస్సులు రైళ్లు ఎక్కి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరిగేయటం అతిశయము. అంటే నార్మల్గా ఇటు తిరగడం అనేది అన్ని సమాజాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉంటుంది, అది బాగా పెరిగిపోయి తిరుపతి కొండ మీద నిలబడడానికి చూడలేకపోవడం, అయ్యప్ప గుడి దగ్గర నిలబడడానికి చూడలేకపోవడం, బస్సుల్లో ఎన్ని బస్సులు ఉన్నా చూడలేదు, ఎన్ని రైళ్లు ఉన్నా చూడలేదు, ఈ రకంగా మనం ప్రవర్తించాము. దాంట్లో కొంత బిజినెస్ ఇంట్రెస్ట్ల కారణం చాలామటికి పిల్గ్రిమేజ్ కూడా దాంట్లో పార్టిసిపేషన్ ఉంది. ప్రకృతి చెంపదెబ్బ కొట్టింది కదా ఇప్పుడు. ఇప్పుడు ఎవళ్ళు కదలడానికి వెళ్ళలేదు, ఎవళ్ళెళ్ళల్లో వాళ్ళు పండు ఉండండి అని చెప్పింది కదా ప్రకృతి. బస్సు లేదు, ఎక్కడ రైలు లేదు, ఆగస్టు 12 వరకు రెగ్యులర్ ట్రైన్స్ లేవు. మీరు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే రోజుకి 4 ట్రైన్లు ఉంటాయి. ఇంకా ట్రైన్ అంటే 1948లోనో 49లోనో స్టేషన్ ఎలా ఉండేదో ఇప్పుడు అలా ఉంది. కంబైన్ చేయగలుగుతారా? ఒకేదో అన్నాను, స్వాతంత్రానికి ముందే వచ్చింటుంది. భక్తులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక స్థానము పవిత్రము దేందు వలన, అక్కడ మహాత్ముల యొక్క సంచారము వలన అది పవిత్రమవుతుంది తప్ప, అక్కడ ఓ విగ్రహం ఉంది, ఓ దేవాలయం ఉంది, అంచేతన అది పవిత్రము అనే ఒక ధోరణి చాలా బలంగా సమాజంలో వచ్చింది. దీనిపై భక్తులు ఆలోచించుకోవాలి. భక్తులు కానీ వాళ్ళు ఈ బిజినెస్ పీపుల్ వాళ్ళు ఆలోచించుకోవాలని నేను ఎందుకు చెప్తాను, వాళ్ళు ఏం ఆలోచించుకోకర్లేదు. భక్తులు యథార్థంగా మేము భక్తి గలవాళ్ళము, మేము భక్తితో తిరుపతికి వెళ్తున్నాము, దేవుణ్ణి దర్శించు రావడానికి తిరుపతికి వెళ్తున్నాము అనేవాళ్ళు వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంటుంది. తిరుపతిలో ఉండే దేవుడికి మన ఊరు దేవాలయంలో ఉండే దేవుడికి తేడా ఏమిటి అంటే దాంట్లో మళ్ళీ ఏబి, తిరుపతిలో ఉన్న దేవుడికి మన ఊళ్ళో ఉండే వెంకటేశ్వర స్వామికి తేడా ఏమిటి, బి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి మన ఊళ్ళో ఉండే రామాలయానికి తేడా ఏమిటి, లేకపోతే శివాలయానికి తేడా ఏమిటి, ఈ రెండు ప్రశ్నలు వేసుకోవాలి. సి అక్కడ ఆ దేవాలయము ఒక మహాపురుషుని యొక్క సన్నిధి కారణంగా పవిత్రతను ఆపాదించుకున్నదా, లేకపోతే ఒక విగ్రహం కారణంగా దానికి పవిత్రత వచ్చినదా, అక్కడ ఏదో అన్నమయ్య మొదలైన మహాపురుషుడు అక్కడ ఉండబట్టి దానికి ఆ పవిత్రత వచ్చిందేమో. చేతనకు మీరు ప్రాముఖ్యాన్ని ఇస్తారా, జడానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారా? జడచేతన విభాగం ఉన్నంత వరకు, జడచేతన విభాగం లేకపోతే సకల జగత్తు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే, అది వేరే సమాచారం. కాబట్టి జడమునకు ప్రాముఖ్యమునిచ్చి ధోరణిని విడిచిపెట్టి చేతనమునకు ప్రాముఖ్యము ఇవ్వడం మీరు ఆరంభిస్తారా అని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ శ్లోకము
సందర్భం అట్టిది. ఓకే, గ్రామే వాది వా అరణ్యే నిన్నే వాది వా స్థలే ఎత్ర అర్హతాం విహారః స్యాత్ భూమిః సా అతిమనోహరా. ఇప్పుడు సారనాథ్ ఎందుకు గొప్పది, బుద్ధుడు ఎక్కడ సంచరించాడు కనుక, బృందావన్ ఎందుకు గొప్పది, శ్రీకృష్ణుడు అక్కడ సంచరించాడు కనుక, అయోధ్య రాముడు అక్కడ సంచరించాడు కనుక అలా. అంతేగాని అక్కడ ఆలయం ఉంది కనుక కాదు, ఆలయం తర్వాత వచ్చింది, ముందు మహాత్ముడు ఉంటాడు. గ్రామేవా గ్రామమునందు కానీ, ఏది అరణ్యేవా అరణ్యమునందు కానీ, నిన్నేవా లోతైన ప్రదేశమునందు, పల్లం ప్రదేశమునందు గాని, స్థలేవా ఎత్తైన చదును ప్రదేశమునందు గాని, ఎత్ర ఎక్కడనైతే అర్హతాం మహాపురుషుల యొక్క విహారః సంచారము చాతు ఉండును, సా అట్టి భూమి ప్రదేశము అతి మనోహర అత్యంతము సుందరమైనది, మనస్సును దోచుకునేది. కాబట్టి భక్తులు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. భక్తులు రూపమునకు ప్రాధాన్యం ఇవ్వాలా, తత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలా అని ఒకటి, జడమునకు ప్రాముఖ్యమా చేతనమునకు ప్రాముఖ్యమా అని మరి ఒకటి. ఈ రెండు ప్రశ్నలు కూడా ఎప్పుడైతే వేసుకుంటారో, ఆ దిశలో ఆలోచించడం మొదలు పెడతారో, అప్పుడే వాళ్ళు వెనుమెంటనే వాళ్ళలో ఒక చక్కని మార్పు వస్తుంది. వాళ్ళు ఆ మోక్ష మార్గానికి దూరంగా ఏమీ ఉండరు. కాబట్టి ఆ దిశలో ఆలోచించాలి. గ్రామే వాయ దివారణ్యే నిన్నే వాయ దివా స్థలే యత్రార్హతాం విహార స్యాద్ భూమి స్థాతి మనోహరా రమణీయాన్యరణ్యాని నయత్ర రమతే జనః వేతరాగా రమంతేత్ర రెండు పదములను వేదాంతంలో కూడా ఒక ఒక మెటఫారికల్ మీనింగ్ లో వాడతారు, అంటే రూపక అర్థంలో వాడతారు. గ్రామము అరణ్యము అని అంటే మామూలు మీరు డిక్షనరీ మీనింగ్ ఏమిటి, విలేజ్ ఫారెస్ట్, అది డిక్షనరీ మీనింగ్. ఫారెస్ట్ అనొచ్చు, లేదా వుడ్స్ అనొచ్చు. ఫారెస్ట్ అంటే ఇంకా దాంట్లో క్రూర మృగములో అవి ఉంటాయి, మనం వెళ్ళలేము. వుడ్స్ అంటే క్రూర మృగములు ఉండవు, దట్టగా అడవి, దట్టగా చెట్లు అవి ఉంటాయి, మనం వెళ్ళచ్చు. అక్కడ ఇల్లు కట్టుకుని ఉండి వాళ్ళు కూడా ఉంటారు. అది ఫారెస్ట్ అంటే అభిప్రాయం. ఓకే, అంతేగాని సింహం పక్కనే వెళ్ళి మకాం పెడతాడంట. సో ఇప్పుడు గ్రామము అరణ్యము ఈ పదములకు వేదాంతంలో అర్థం వేరే ఉన్నది. గ్రామము ఇంద్రియ గ్రామ, బలవాన్ ఇంద్రియ గ్రామ. గ్రామ అంటే సముదాయము. నిజానికి ఆ గ్రామం అనే పేరు కూడా అలాగే వచ్చింది. కొన్ని గ్రహముల సముదాయము ఇంద్రియ, ఇదే గ్రామము, ఇంద్రియ సముదాయం. ఇక్కడ ఈ ఇంద్రియముల సముదాయమునకు కావలసిన భోగ్యములైన విషయములు బయట ఉంటాయి. ఆ స్థానమునకు గ్రామము అని పేరు. అంటే ఎక్కడైతే ఖరీదైన హోటల్స్ ఉంటాయో, వాటిల్లో బాగా భోజనాలు చేసిన తర్వాత రోగాలు తీర్చుకోవడానికి హాస్పిటల్స్ ఉంటాయో, సినిమా హాళ్ళు ఉంటాయో, మ్యూజిక్ శాలలు, రాక్ మ్యూజిక్ మొదలైన వాటిని ఎంజాయ్ చేసేటువంటి మ్యూజిక్ శాలలు కేంద్రములు ఉంటాయో, ఎక్కడైతే పెర్ఫ్యూమ్స్ అవ్వేటువంటి షాపులు, బంగారపు నగలు అమ్మే షాపులు ఉంటాయో, ఎక్కడైతే ఖరీదైన పట్టు వస్త్రములు మొదలైన అవి అమ్మేటువంటి బజార్లు ఉంటాయో, ఆ స్థానమునకు గ్రామము అని పేరు. ఎందుకంటే అవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ దేనికోసం ఉద్దేశించబడినవి, ఈ ఐదు ఇంద్రియముల కోసం. ఇంద్రియ తర్పణము, దానికి గ్రామము అని పేరు.
అటువంటి గ్రామంలో మహాత్ములు ఉండరు. ఎందుకు? అక్కడికి వెళ్ళేం చేస్తాం? ఉండరు మహాత్ములు అటువంటి గ్రామంలో. ఇక అరణ్యము అంటే గ్రామానికి ఆపోజిట్. ఎక్కడైతే కూడు గుడ్డ నెత్తి మీద ఒక గూడు మూడే ఉంటాయి, రోటీ కపడా మొక్క, కూడు గుడ్డ గూడు ఉంటాయి. ఇక ఈ భోగ సాధనములు వీటి గోల ఉండదు. అటువంటి ప్లేస్ దాన్ని అరణ్యము అంటారు. ది ఆపోజిట్ ఆఫ్ గ్రామ. ఇక అరణ్య శబ్దానికి చిన్న ఎటిమాలజీ కూడా ఉంది. ఎక్కడైతే రణము ఉండదో అది అరణ్యము. రణ నభవతి ఎత్ర అరణ అవ్వాలి, ఎప్రచయం పెట్టుకోలేదు రకంగా అరణ్యము. రణము అంటే కలహము. ఈ ధర్మపదంలో ప్రారంభంలోనే వచ్చింది ఏమిటంటే వైరము. నా వైరాన్ని వైరేణ శామ్యంతి. ఎంటాగనిజం అనేది ఎంటాగనిజం ద్వారా అది శమించదు. ఉదాహరణకి ఎవరైనా ఒక అతను ఉన్నారనుకోండి, అతని యాటిట్యూడ్ ఆర్ బిహేవియర్ నాకు నచ్చలేదనుకోండి, నేను ఐ వాంట్ గివ్ టేక్ ఎ క్లాస్ టు హిమ్, దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ ఈజ్ అని చెప్పాలని అనుకుంటాను. కానీ అనుకోగానే నాకు బుద్ధుని వచనం గుర్తుకొస్తుంది, నహి వైరేణ వైరాన్ని శామ్యంతి. ఇప్పటికే వైరం ఉన్నది, ఇప్పుడు నేను కనుక మళ్ళీ కాంటాక్ట్ చేసి మళ్ళీ ఏదో పరుష పదజాలాన్ని ప్రయోగిస్తే ఆ వైరము మరింత వర్ధిల్లుతుంది తప్ప క్షమించదు. ఇప్పుడు నా లక్ష్యం ఏమిటి? వాడికి మాటకి మాట అందించి అప్పచెప్పి నేను సహకార్యం చేశాను అనే ఒక రకమైన సాటిస్ఫాక్షన్, అదియా? లోకంలో అందరూ అలాగే ఉంటారు, మాటకి మాట అప్పచెప్తే తృప్తిగా ఉంటుంది. అదియా నా లక్ష్యము? లేక వాడి హృదయంలో ఏం వైరం ఉందో ఏం వైరం లేదో, నా హృదయము వైరము నుండి నిర్ముక్తమైపోవాలి, అది ఆ లక్ష్యము. నా లక్ష్యం ఏమిటి? నా లక్ష్యము వైరము నుండి నిర్ముక్తి. కాబట్టి నేనేం చేస్తానంటే, ఇప్పుడు అతనితో మనం ఇంటరాక్ట్ అయినట్లయితే ఆ వైరము శాంతించదు, పైగా అది వర్ధిల్లుతుంది, మన నిప్పుల్లో కట్టివేసినట్టు అవుతుంది. కాబట్టి కీప్ అవే ఫ్రమ్ హిమ్. లేదా అతనితో ప్రేమగా మాట్లాడి జస్ట్ అలౌ ద ఎన్మిటీ టు రిడ్యూస్. ఇది కదా మనం కోరుకునేది. ఇది ధర్మబలం ప్రారంభంలోనే ఉంది. ఆ సెన్స్లో చూసుకుంటే అరణ్య శబ్దానికి రణము లేని స్థానము అని అర్థం. శాంతి కదా బుద్ధుడనగా అహింస, శాంతి, దానికే బుద్ధుడు పెట్టింది పేరు. కాబట్టి ఎక్కడైతే రణము అనగా కలహము లేదో, కలియుగం అంటే కలహముండే యుగానికి కలియుగం అని పేరు. కలిహి కలహ, కలహమునకే కలి అని పేరు. ఈ పౌరాణికులకి వెళ్ళేం తెలియదు. పౌరాణికులు ఈ మాట చెప్తారేమో అని నేను ఆశిస్తాను. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఆవు ఉందంటాడు. ఆవుకి ఒక కాలు మీద నడుస్తుంది. ఆవు కాలు మీద ఎలా నడుస్తుందా? అసలు వాడిని జుట్టు పట్టుకుని మెడలో కండువా తీసేసి కాలర్ పట్టుకుని అడగాలి, ఒక్క కాలు మీద ఎలా నడుస్తుందా? కనీసం మూడు కాళ్ళునే ఉండద్దు నడవడానికి. అది మెటఫర్ అని నీకు తెలియలేదా అని అడగలక్కర్లేదా? ఎవరు అడుగుతాడు? కాబట్టి దిస్ ఈజ్ ఆల్ మెటఫర్స్. కలిహి ఇట్స్ ఎ మెటఫర్, ఇట్ మీన్స్, ఇన్ఫ్యాక్ట్ ది వర్డ్ మీన్స్ కలహ. కాబట్టి మీరు కలహం పెట్టుకుంటే అదే కలియుగం, మీరు చక్కగా అందరితో ప్రేమగా జీవించేస్తుంటే అదే కృతయుగం, త్రేతాయుగం, అదే ద్వాపరయుగం, అదే కలియుగం అయితే కాదు. కాబట్టి ఇక్కడ అరణ్య శబ్దానికి కలహము లేకుండుట, వైరము లేకుండుట అనే అర్థాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది. అలా స్వీకరించినప్పుడు ఏ ప్రదేశములైతే అరణ్యములు అంటే కలహము లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారో, ప్రేమతో ఉంటారో, ఆ గృహములు, ఆ బస్తీలు అవి చాలా అందమైనవి అని బుద్ధుడు చెప్తున్నట్టుగా మనం స్వీకరించాలి. అంతేగాని వుడ్స్ గురించి చెప్తున్నాడు అని కేవలము అంటే అర్థం తీసుకోకూడదు. వుడ్స్ చెప్పినట్టు కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ అరణ్యములకు నేను చెప్పిన అర్థం చెప్తున్నాడు ఆయన. ఏమిటి? ఎక్కడైతే గ్రామము అంటే భోగ ప్రధానమైన స్థానము గ్రామము, దానికి ఆపోజిట్
భోగమునకు బదులు తపస్సు ప్రధానమైన స్థానము అరణ్యము. కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఏ స్థానమునందు జనులు రమించరో, అంటే భోగములను భోగముల వెంట పడరో, అవి అరణ్యములు, అవి సుందరమైనవి. ఈ ట్రాన్స్లేటర్ దాన్ని ఏ విధంగా నిర్వహించాడు? సింపుల్ వర్డ్స్ అవి, ఎవళ్ళ పెర్స్పెక్టివ్ వాళ్ళు రాస్తారు. ఫారెస్ట్ ఆర్ డిలైట్ఫుల్, వేర్ ఆర్డినరీ పీపుల్ ఫైండ్ నో డిలైట్. అంటే నేను కరెక్ట్గానే నేను చెప్పింది, దట్ ఈజ్ వాట్ ఐ వస్తే. తర్వాత ఈ అరణ్యంలో ఎవరు ఉంటారో తెలిసిన, అంటే ఈ పవిత్ర స్థానంలో ఎవరు ఉంటారంటే, ఈ కోరికలను వెతుక్కునే వాళ్ళు ఉండరు. ఎవళ్ళైతే కేవలము రాగ ద్వేషములకు అతీతముగా పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ శాంతంగా జీవిస్తారో వాళ్ళు ఉండేటువంటి చోటుకే అరణ్యము అని పేరు. దీన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. ఆ ఉడ్స్ ఉన్నాయండి, ఆ ఉడ్స్లో తపస్సు చేసుకునే మహాపురుషులు ఉంటారు. అదొకటి. దాన్ని రివర్స్ చేయి, అక్కడ మహాపురుషులు ఉన్నారండి, అక్కడంతా ప్రేమే తప్ప శాంతియే తప్ప కలహం అనేది లేదు. ఓ రకంగా చూడాల్సి వస్తే చెట్లు ఒకసారి తక్కువ ఉన్నా అదే అరణ్యము అని, దట్ ఈ మెటఫర్. ఇక్కడ అభిప్రాయం అది. ఎత్రా ఎక్కడనైతే జన మానవుడు నరమతే భోగలంపటుడై ఉండడో, అరణ్యాని అట్టి ప్రదేశములు రమణీయాని సుందరమైనవి. ఎత్ర అంటే బహువచనం చెప్పాల్సి ఉంటుంది. యేషు అని కేవలం చేస్తుందని కాకుండా అప్పుడు రమణీయాన్ని అరణ్యాన్ని బహువచనానికి బహువచనం సరిపడుతుంది. అత్ర ఈ అరణ్యముల యందు వేతరాగా తొలగిపోయిన రాగద్వేషములు గలవారు రమంతే రమించదరు. భోగవాసన భోగములను వెతుక్కుంటూ ఉండేవారు నరమంతే ఇష్టపడరు. ఆశ్రమం ఎలా ఉండాలంటే, భోగవాసన గలవాడు అక్కడి నుంచి పారిపోయిట్లా ఉండాలి, అక్కడ వాడు బ్రతకలేడు అన్నట్టుగా ఉండాలి. నేను ఎప్పటి నుంచో ఇది ఒకటి పెద్ద పాయింట్ కింద చెప్తున్నా. నేను ఏమన్నా ప్రపోజ్ చేశాను చేస్తాను కూడా, ఇంకా చేస్తూనే ఉంటాను. కిచెన్లో మీరు ఇలా పెట్టండి, ఎలాగంటే బ్రేక్ఫాస్ట్ కాంటినెంటల్ సింగిల్ ఐటమ్, లంచ్ బఫే సర్వ్డ్ బఫే, నాట్ అక్కడ పెట్టేస్తారు మీరు ఒడ్డించుకోవడం కాదు. అక్కడ కిలో నిల అక్కడ ఋషికేశ్లో లాగా అక్కడ టేబుల్ మీద గిన్నెల్లో పెట్టుకుని అక్కడ మనుషులు నిలబడి మీకు సర్వ్ చేస్తారు. సర్వ్డ్ బఫే 2 or 3 ఐటమ్స్, సింపుల్ ఐటమ్. 2 కాకపోతే కొన్ని 3 or 4 ఐటమ్స్ సింపుల్. నో సెకండ్ సర్వింగ్. వేసుకునేప్పుడే ఇంకొంచెం కావాల్సి వస్తే అయ్యా ఇంకొంచెం ఏంటంటే వాళ్ళు వేస్తారు, వెయ్యాలి. అది డిన్నర్ ఓన్లీ 2 ఐటమ్స్, ఇట్ మస్ట్ బి వెరీ సింపుల్ డిన్నర్. వై 2 ఐటమ్స్, ఈవెన్ 1 ఐటమ్ ఈజ్ ఎనఫ్. నిన్న నాకు ఎవరో డిన్నర్ పంపించారు, 7 ఏప్పటికి వచ్చింది. ఏమిటిందా అని అసలు అసలు దాంట్లో వాల్యూమ్ ఏముంది, ఏం పరిస్థితి ఏమిటి, ఒకసారి అంచనా వేసుకుంటే మనకి ఏదైనా ప్లాన్ చేయడానికి వీలుగా ఉంటుందని ఓపెన్ చేశాను. ఇడ్లీ చట్నీ సాంబార్, వేడిగా ఉంది గిన్నె. ఇడ్లీ మీద చేపెడితే అది కూడా వేడిగా ఉంది. ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయొద్దు, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు 7 గంటలకి తినే టైం కాదు, ఇంకో అరగంట ఆగుతాము. కానీ ఆ వేడిగా ఉన్నది తక్కువని చేతులు కడిగేసుకుని వడ్డీ చేసుకుని ఆ ఇడ్లీలు తినేసి ఆ రోజుకి అయిపోయింది. అలా ఉండాలి ఆశ్రమాలు. అంతే తప్ప పొగలు, రాత్రి స్వీట్లు, హాట్లు, బజ్జీలు, మిరపకాయలు, వాట్ ఈజ్ ఆల్ దిస్? బర్త్డే పార్టీలు, కేకులు, ఇలాగ కామ గవేషణ. దానివల్ల ఏమవుతోంది, నేను చూసి చెప్తున్నా మీకు ఏమవుతోంది, వేదాంతమునందు శ్రద్ధ లేని జనులందరూ పోగుపడుతున్నారు. అక్కడ వీకెండ్
ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, ఇంట్లోంచి పారిపోవాలి. ఎందుకంటే మొనాటని అయిపోయింది ఇల్లు, ఇల్లు ఆఫీసు మొనాటనియే, ఇంకా తప్పనిసరి కాబట్టి వీక్ డేస్లో ఉండడం, వీకెండ్ పారిపోవాలి ఎక్కడికో అక్కడికి. అక్కడ ఇంట్లో నిలబడలేరు. ఎక్కడికి పారిపోదాం? ఇక్కడికి పారిపోతే వీకెండ్ ఖరీదు $200 అవుతుంది, అక్కడికైతే $500 అవుతుంది, ఆశ్రమం అయితే $30-$40 అయిపోతుంది. కాబట్టి ఆశ్రమానికి పదా అని ఆశ్రమానికి వస్తాం రావడం. ఇలాంటి వాళ్ళందరినీ పోవేసుకుని వాళ్ళ కడుపు నుండా భోజనాలు పెడుతూ మనం కూర్చోవడం ఏమిటిది? ఈ ప్రాసెస్లో ఆ భోజనాలన్నీ మనం పుచ్చుకుంటూ ఉండడం. మనం డయాబెటీకులు, ప్రతి స్వామికి డయాబెటీస్ను స్టెంతులును, వాట్ డస్ ఇట్ ఇండికేట్? అలా ఉండకూడదు. అసలు మీరు భోజనం దగ్గరే కట్టేసేయాలి. ఆ కిచెన్నే ముందు దాన్ని ప్రూమ్ చేసేసి దాని మెనూని అలాగే తయారు చేసేయాలి. హెల్త్, న్యూట్రిషన్, నో భోగ, ఇష్టం ఉంటే వస్తాడు లేకపోతే రాడు. దాంతో ఏమవుతుంది? కామగవేషిన భోగ ప్రధానులు, తిండి ప్రధానులు, చాలామంది అలాగే ఉంటారు. తిండి ప్రధానులు వాళ్ళు రావడం మానేస్తారు. దట్ ఈజ్ వాట్ వీ వాంట్. కానీ సన్యాసులు ఎలా తయారయ్యారంటే మాకు జనం కావాలి అన్నట్టుగా తయారయ్యారు. జనం కావాలి, వాళ్ళు రావాలి, మాకు దండాలు పెట్టాలి, మాకు అడుగులు మడుగులు ఒప్పాలి, మాకు దక్షిణలు ఇవ్వాలి, మేము వాళ్ళకి మంచి ఖరీదైన భోజనాన్ని ఏర్పాటు చేస్తాము. దిస్ ఈజ్ ది డీల్. ఆ భోజనానికి ఏ ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. ఏమి డీల్ ఇది? వెరీ కరప్టింగ్ డీల్. ఈ శ్లోకంలో ఈ పాయింట్ చాలా బాగా వచ్చింది. కాబట్టి మనం ఆశ్రమాలను, ఈ శ్లోకాన్ని అక్కడ రాసి పెట్టుకుని దాన్ని చూసుకుంటూ దాని ప్రకారంగా మనం ఆశ్రమాలను ఏర్పాటు చేసుకోవాలి. ఫుట్పాత్ ఉంది, దాన్ని బ్లాక్ టాప్ చేస్తా ఉంటే నేను వద్దని చెప్పాను. ఫుట్పాత్ను అలా వదిలేయండి, బ్లాక్ టాప్ చేయొద్దు. బ్లాక్ టాప్ చేసినట్లయితే హార్డ్నెస్ పెరుగుతుంది, మనం దాని మీద నడిచినప్పుడు మోకాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. ఫుట్పాత్ అయితే ఎర్త్ సాఫ్ట్గా ఉంటుంది, దాని మీద నడిచినప్పుడు మోకాళ్ళు దెబ్బతినకుండా ఉంటాయి. అంటే 60 ఏళ్ళకి పాడైపోయి మోకాళ్ళు 70 ఏళ్ల దాకా పాడవకుండా ఉంటాయి ఫుట్పాత్ని ఫుట్పాత్ కట్టబెడితే. సైన్స్ ఇది. మీరు ఎవరినైనా డాక్టర్లను అడిగి చూడండి, ఆర్థోపీడిక్ డాక్టర్ని అడగండి, మీరు బ్లాక్ టాప్ చేయొద్దు అని చెప్తే వినరు, బ్లాక్ టాప్ చేసేస్తారు. తర్వాత దాన్ని విడత ఇంకొంచెం వైశాల్యం పెడతారు, పక్కనున్న చెట్లు తీసేస్తారు, రోడ్డు చేస్తారు, దాంట్లో కారు తిప్పుతారు, అదంతా కారు పోగవుతుంది. ఇది ఆశ్రమం, విత్ ఇన్ ది ఆశ్రమం ఇదంతా కూడా. దాంతో కార్లు వేసుకుని వస్తూ ఉంటారు. ఆ కార్లు వేసుకుని ఇటు అటు సంచారం చేస్తారు. శీతకాలం మంచు పడుతున్నప్పుడు, వర్షం కురుస్తున్నప్పుడు ఆ కారు నుంచి వచ్చే పొగ అది కండెన్స్ అయిపోయి పైకి లేవదది, కానీ అక్కడే ఉంటుంది, మన ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉంటుంది. వై షుడ్ యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ది ఆశ్రమం? పూర్వం కాళిదాసాదులు ఏమని రాశారు? రథం ఎక్కడో బయట పెట్టుకుని నడిచి వచ్చేవాడు రాజు అని రాశారు. మనం ఆశ్రమాలని భోగభూములుగా ఎందుకు తయారు చేసి పెట్టాలి? పెట్టకూడదు. ఆశ్రమాన్ని వెరీ సింపుల్ ప్లేస్. ఎవడైతే స్పార్టన్ లివింగ్ అనొచ్చా, వెరీ సింపుల్ లైఫ్ లీడ్ చేయటానికి సిద్ధంగా ఉంటాడో వాడే అక్కడ నిలబడతాడు. మిగతా వాళ్ళందరూ పారిపోతారు. 10 మంది వస్తే ఇద్దరే వాపసు వస్తారు, మిగతా 8 మంది కూడా అది సుఖం లేదురా మనకని దూరంగా పోతారు. మనకు వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు మనస్సు మార్చుకుని వస్తే రావాలి తప్ప వాళ్ళు మనకు అక్కర్లేదు. ఈ ఇద్దరు చాలు మనకి. మనం ఊరికే జనాల్ని పోవేయడమా మన పని? కాబట్టి ఈ దృష్టిని మనం అలవరుచుకోవాలి. లేకపోతే మనము కంట్రీ క్లబ్ వేదాంతిన్స్గా తయారవుతాం. వీ బికమ్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ సన్యాసీస్ అండ్ ఆల్ దాట్. ఊరికే పరంపర సంప్రదాయము అనే పేర్లు పెట్టి భోగాలను చేసుకుంటూ కూర్చోటం, ఇదంతా కూడా సరికాదు. ఓ దేవాలయం ఒకటి కట్టడం, దేవుడికి భోగం ఉంటూ ఉండడం, పులిహోర, దధ్యోదనం ఇత్యాది ఖరీదైనటువంటి ఆహారాన్ని తయారు చేస్తూ ఉండడం, దేవుడి పేరు చెప్పి అదంతా మనం పుచ్చుకుంటూ ఉండటం, ఆ దేవుడి పేరు చెప్పి జనాల్ని పోగేయటం, వాళ్ళకి ఆలోచించుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని మరింత
డాగ్మాటిక్గా తయారు చేసి పెట్టడం, డాగ్మాలోకి పుష్ చేయటం, డాక్ట్రినల్ థింకింగ్కి అవకాశమే ఇవ్వకపోవటం, ఇదంతా సంప్రదాయం అనే పేరుతో దాన్ని అలాగే ఎట్టబెట్టడం, ఇట్ ఈజ్ ఆల్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ ఇట్ ఈజ్ రాంగ్. ఆశ్రమాలు నలిపి వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఆశ్రమం పేరుతోటి ఖరీదైన కోట్లు ఖరీదేసే భవంతుల్ని నిర్మాణం చేసి పెట్టుకోవటం, అది ఏమి శోభ? అందులో భారతదేశము పూర్ కంట్రీ వేర్ రిచ్ పీపుల్ లివ్ అన్నాడు ఎవడో ఒక ఎకనామిస్ట్. ఆ రకంగా పూర్ కంట్రీ వేర్ రిచ్ స్వామీస్ లివ్ అనే విధంగా మనం తయారు చేయకూడదు, దాన్ని అలా తయారు చేయకూడదు. నేను రామకృష్ణ మిషన్లో చాలా చోట్ల నివాసం చేశాను, బెంగళూరు వెళ్ళినప్పుడు, కాకినాడ వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు, తర్వాత ఇంకో చోట ఇంకో చోట. ఐ నోటీస్డ్ వాళ్ళ ఆశ్రమాలను చాలా సింపుల్గా పెట్టుకుంటున్నారు. రూమ్లో చాలా సింపుల్ ఫెసిలిటీస్ ఉంటాయి, అంటే మీరు శాంతంగా జీవించగలుగుతారు, భోగం అనేది ఉండదు, ఆహారము పౌష్టికంగా ఉంటుంది, మితముగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, కానీ భోగప్రధానంగా ఉండదు. దట్ దేర్ ఈజ్ ఎ లైన్, ఆ లైన్కి యువతల హం జీనే కేలయే ఖరహే హై అన్నట్టు ఉంటుంది, ఆ లైన్కి అవతల ఖానే కేలియే జీ రహే హై అన్నట్టు ఉంటుంది. ఆ లైన్కి మనం యువతలు ఉండాలి. రామకృష్ణ మిషన్ ప్లేసెస్ అలా ఉన్నాయి. తర్వాత యుఎస్, యూకే, యూరప్ మొదలైన దేశములలో, కెనడా, అక్కడ ఇదంతా కూడా కొంత సమాజంలో అందరికీ తెలిస్తే మంచిది అని చెప్తున్నాను నేను. ఆ శ్లోకము అంత ఇన్స్పైరింగ్గా ఉంది కాబట్టి ఈ దేశాల్లో కూడా శివానంద మహారాజు యొక్క స్ఫూర్తితో శివానంద గారి శిష్యులు విష్ణుదేవానంద మహారాజ్ ఆయన కొన్ని సెంటర్స్ని పెట్టారు. ప్రతి సెంటర్కి ఒకే పేరు ఉంటుంది, శివానంద యోగ వేదాంత సెంటర్. అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపుల్కి లోబడి నడుస్తూ ఉంటాయి. అక్కడ నేను చాలా సెంటర్స్ని విజిట్ చేశాను. ఆ సెంటర్ హెడ్ ఒకటి రెండు సార్లు నన్ను అడిగారు, మీరు ఇక్కడ మీరు సుఖంగా ఉండగలుగుతున్నారా, మేము మీకు ఇంకేమైనా అదనపు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందా, మా ఏర్పాట్లు మీరు తట్టుకోగలుగుతున్నారా అని ఆయన రెండు మూడు సార్లు అడుగుతారు. నేనంటాను నేను ప్రిపేర్ అయ్యి వచ్చానండి, ఒకసారి పికిలు ఒకసారి కారపొడి తెచ్చుకుని వచ్చాను, నేను మీ భోజనం సంగతి నాకు తెలుసు, నేను కేవలం అది తినాలంటే నాకు ఇబ్బంది అవుతుంది, నేను ఒకసారి పికిలు యూజ్ చేసుకుని మీరు పెట్టిన భోజనమే తింటున్నాను, నేను ఐఎమ్ కంఫర్టబుల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. మీకు ఇచ్చిన రూము బాగుందా అంటే సమీపంలో ఒక హోటల్ ఉంది 3-star 4-star, దాంట్లో మీకు రూమ్ బుక్ చేసి మీరు కార్లో వచ్చి వెళ్తూ ఉండొచ్చు అంటే ఏమీ వద్దండి, మీరందరూ ఎక్కడున్నారో నేను మీతో పాటు కలుసుకుంటాను, రూమ్ బాగానే ఉంది, బెడ్ కూడా బాగానే ఉంది, కొంచెం ఏదైనా కొంచెం గట్టిగా ఉందనిపించినా ఒక రోజు రెండు రోజులు ఎప్పటికి సర్దుకుంటుంది, ఏం పర్వాలేదు అని. సో మన ఆశ్రమములు అలా ఉండాలి, మన గృహములను ఆశ్రమములుగా మార్చుకోవాలి. అంతేగాని ఆశ్రమాలను గృహాలను మించి ధనవంతులు అసూయబడిట్లా తయారు చేసి పెట్టుకోవడం కాదు. ధనవంతుడు ఎవడైనా రిచ్ మ్యాన్ వచ్చాడనుకోండి ఆశ్రమానికి, గురు మహారాజ్ నివాసం చూసి అయ్యి బాబు మనం ఎందుకు పనికిరావన్నట్టుగా అలాగంటి ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. కేవలము ఏదో మీరు నేను గమనించడం అని కాదు, విద్యార్థులు జిజ్ఞాసులందరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. రమణీయాన్యరణ్యాని నయత్ర రమతే జనః, ఏతరాగారమంతేత్ర నతే కామగవేషిణః. ఇంకా ముక్తాయింపు ఆఖరి మాట చెప్పేస్తున్నా. ఇప్పటిదాకా చేసిన చర్చకి చాలా సరళమైన సింపుల్ సింపుల్ ఆర్డినరీ డిసిప్లిన్ లైఫ్ స్టైల్కి అరణ్యం అని పేరు, భోగప్రధానమైన లైఫ్ స్టైల్కి గ్రామం అని పేరు. మనం అరణ్యంలో ఉండాలి తప్ప గ్రామంలో ఉండద్దు. ఈ ప్రిన్సిపుల్ని కనుక మనం అర్థం చేసుకుని ఏ కొంచెమైనా పాటిస్తే మనం జీవితంలో అనారోగ్యం పాలు కాకుండా ఉంటాం. ఆత్మజ్ఞానం మాట దేవుడు ఎరుగు. ముందు మీరు హాస్పిటల్స్ చుట్టూ తిరగక్కర్లేదు,
సింపుల్గా హ్యాపీగా జీవించగలుగుతారు. ఫిజికల్ బాడీ అండ్ మైండ్ బోత్, ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ బోత్ ఆర్ ఎష్యూర్డ్ ఈ రకమైన జీవన శైలిలో. మోక్షం వచ్చిందా లేదో తర్వాత చూద్దాం. ఇదే పెద్ద మోక్షం. అలా కాకుండా మనం వ్యతిరేక దృష్టాంతంగా చెప్పుకున్న విధంగా భోగ ప్రధానంగా ప్లేసెస్ని తయారు చేసుకుని వాటిల్లో జీవిస్తూ ఉన్నట్లయితే మనం రోగిష్ఠ వాళ్ళం అయిపోతాం. మనం డాక్టర్ల దగ్గరికి మనమైనా వెళ్ళాలి, లేకపోతే డాక్టర్లని మన దగ్గరికైనా రప్పించుకుని వాళ్ళ చేత సేవలు చేయించుకుంటూ బ్రతకాలి. డాక్టర్లు సేవలు చేస్తారని మందులు ఇచ్చేసి పోతారు, ఆ దుఃఖం మనమే అనుభవించాలి కదండి. కాబట్టి అది సరైన మార్గము కాదు. ఇట్ ఈస్ ది పాత్ ఆఫ్ డికే, డిస్ట్రక్షన్ అండ్ డెత్. దిస్ ఈజ్ ది పాత్ ఆఫ్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ ఇమాన్సిపేషన్. చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ స్పిరిట్ని, ఆ శ్లోకంలో చెప్పిన స్పిరిట్ని మనం తీసుకుని మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఇది అర్హద్వర్గ సప్తమ. వెరీ గుడ్. ఒక వర్గ పూర్తి చేసినాము సక్సెస్ఫుల్గా. తర్వాత వర్గ సహస్ర వర్గ. నేను గమనించింది కాళిదాసాదుల కావ్యాలలో, పురాణాలలో అనేక కవితా శైలులు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ధమ్మ నేను ఇవన్నీ చూశాను సాహిత్యంలో. ఏవేవో అనేక గ్రంథాలను చదివి చాలా చాలా గడబడి చేసిన మాట వాస్తవం. కానీ సడన్గా ఒక కొత్త స్టైల్ ఆఫ్ ప్రజెంటింగ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఈ ధమ్మపదంలో కనబడుతూ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఓహో ఈ అశ్రద్ధ అనే శ్లోకం దగ్గర ఒక శ్లోకం అంతా విరోధాభాసులతో నింపిపెట్టినాడు. ఎంత చక్కటి పద్ధతి చేసినాడే అని నేను ఆశ్చర్యపోయాను. అలాగే ఈ సహస్రవర్గము కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. ఏదో మనుష్యానాం సహస్రేషు ఆ మోడల్లో ఉంటుందేమో అనుకుంటా. వెయ్యి 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 అంటూ ఉంటాడు. వెయ్యి గులకరాళ్ళ కంటే ఒక రత్నపు ముక్క మేలు అని అలాగేదో ఉంటుంది కదా. అలాంటి వైభవం అంటూ ఉంటాడు. చాలా గొప్పగా ఉంటాయి శ్లోకాలు. ఓ శ్లోకాన్ని అందాము. సహస్రాదపి వాక్యానాం నైకానర్థ పదాత్మనాం శ్రేయోర్థవత్పదం హ్యేకం యచ్చత్వైవోపశామ్యతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.